ప్రశాంత్ భూషణే రీట్వీట్ చేశాడు దీన్ని ఆయన పైన ఒక వ్యాసం రాయడం జరిగింది వెన్ గాంధీ రెఫ్యూజ్ టు అపాలజీస్ అండ్ ఫేస్డ్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ బ్రిటిషర్ల కాలంలో గాంధీజీ పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ జరిగిన సందర్భాన్ని కోర్ట్ చేస్తూ ఒకరెవరో వ్యాసం రాస్తే దాన్ని ట్వీట్ చేస్తానంటే గాంధీతో తనను తాను పోల్చుకుంటున్నాడా లేకపోతే బ్రిటిష్ రూల్ ఇప్పుడు ఉందని అనుకుంటున్నాడా ఈ రెంట్ గురించి మీరు ఏం చెప్తారా గాంధీ గారు చేసినప్పుడు గాంధీ గారు లాజి కంటెంప్ట్ కోర్ట్ కోర్ట్ కంటెంప్ట్ కింద పనిష్ అయ్యారు కోర్ట్స్ ఏ లాని ఇంటర్ప్రిట్ చేస్తుందండి బ్రిటిష్ చేసిన లా ఆ లాని ఉల్లంఘించాలని గాంధీజీని అరెస్ట్ చేశారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు ఒప్పుకుంటా దానికి గాంధీజీ ఎందుకు అగేన్స్ట్ అయినా అంటే మీరు ఎవరో వచ్చి మమ్మల్ని పాలిస్తూ మీరు ఆ లా చేస్తే మేము దాన్ని పాటించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేందుకు గాంధీ గారు ఆ లాకి అగేన్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్కి అగెన్స్టు ఈ బేసికల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి అగేన్స్టు ఇక్కడ లా ఎవరు చేశారండి మనం చేసుకున్నాం రాజ్యాంగం ఎవరు చేశారండి మనం ఇచ్చుకున్నాం మన రాజ్యాంగం ఈ జనాలు మనం ఇచ్చుకున్న రాజ్యాంగాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్న రాజ్యాంగం కింద నువ్వు తప్పు చేసావు సో అక్కడ దాని కింద నేను పనిష్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎవరండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ దిస్ గవర్నమెంట్ రైట్ సో అలాంటప్పుడు నీకు బయట నుంచి రాలేదు ఈ లా దేశానికి అగేన్స్ట్ కాదు కాన్స్టిట్యూషన్ దేశానికి అగేన్స్ట్ కాదు సుప్రీంకోర్టు దేశానికి అగేన్స్ట్ కాదు నువ్వెలా గాంధీతో పోల్చుకుంటావు ఆ కోర్టులు అప్పుడున్న వ్యవస్థ లా బ్రిటిష్ గవర్నమెంట్ ఎవ్రీథింగ్ వాజ్ అగైన్స్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్ వాజ్ ఎ కాలనీ వాళ్ళు లా చేసే వాళ్ళు మనకి అగేన్స్ట్గా చేసే వాళ్ళు లా మనల్ని హింస పెట్టడానికి చేసిన లాస్ అవి వాళ్ళని ఎలా దాన్ని ఎలా పాటించాలనుకుంటారండి ఎగ్జాక్ట్లీ నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఇదే ఇదే లిబరల్ ఆడతానండి గాంధీజీని ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అగేన్స్ట్గా వెళ్ళి అరెస్ట్ అయ్యారని చెప్తే అదే లాస్ అగైన్స్ట్గా అదే పరిపాలన అగేన్స్ట్గా భగత్ సింగ్ కానీ దాన్ని రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అన్న ఈ లిబరల్సే అదేలా అనగలిగారు అండి ఎందుకంటే ఆ లానే ఆ వ్యవస్థ మీద నమ్మకం లేదు భగత్ సింగ్ గారికి సో అందుకని వాళ్ళు అగేన్స్ట్గా పోరాటం చేశారు భగత్ సింగ్ సో అప్పుడు ఆయన రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అంటారు ఈ సో కాల్డ్ హిస్టారియన్ లిబరల్స్ వాళ్ళందరూ గాంధీజీని మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పోరాడారంటారు కరెక్టే ఇద్దరు చేసింది మంచిదే ఎందుకు ఆ లా పాస్ చేసింది బ్రిటిషర్స్ ఎందుకు ఆ లా మన అగేన్స్ట్గా ఉంది ప్రజల అగేన్స్ట్గా ఉంది సో దాన్ని రెస్పెక్ట్ చేయము ఇప్పుడు కానీ గాంధీజీ ఉన్నారనుకోండి ఇప్పుడు కానీ గాంధీజీ బతుకుంటే ఖచ్చితంగా న్యాయంగా సుప్రీంకోర్టు చెప్పింది విని ఉంటారు కాన్స్టిట్యూషన్ ప్రకారమే పోయి ఉంటారు అప్పుడు అప్పుడున్న గాంధీజీయే వాళ్ళ లాస్ ప్రకారం చాలా వరకు నడుచుకున్నారు నాన్ వైలెన్స్ పద్ధతి పాటిస్తూ పోయారే తప్ప డైరెక్ట్గా మీరు రివోల్ట్ ఏం చేయలేదు కదా ఇప్పుడు న్యాయబద్ధంగా వ్యవస్థ ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ అది సుప్రీంకోర్టు అన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లీగల్గా జరుగుతున్నప్పుడు నువ్వు బ్లేమ్ చేసి క్రిటిసైజ్ చేసి డిఫైమ్ చేసి నువ్వు ఇప్పుడు నిన్ను నువ్వు గాంధీతో పోల్చుకుంటావా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ పెట్టేసి భగత్ సింగ్తో పోల్చుకున్నట్టు ఉంటుంది ఇక్కడ లోపల ప్రజల్ని బాంబ్ బ్లాస్ట్ పెట్టో లేకపోతే ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ని చంపేసి నేను భగత్ సింగ్ కూడా అదే పని చేసిన అంటే తప్పు అక్కడ పోరాటం ఎవరితో ఇక్కడ పోరాటం ఎవరితో తెలుసుకోవాలి ఫస్ట్